वेलकम टू वीना वंडर्स। हे फ्रेंड्स, ఈరోజు హోమ్ మేడ్ వెజీ పిజ్జా అండ్ మారినేరా సాస్ చూపిస్తున్నాను। ఫుల్ ఎక్స్‌ప్లనేషన్స్ తో రెడీ అయిపోయాను। టిప్స్ తో సహా మనం తినాలి అని క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఫాస్ట్ గా పిజ్జా ప్రిపేర్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు। చాలా సింపుల్ అండ్ స్మెల్ అదిరిపోతుంది। సో ఇంకేంది కావాల్సి, ముందుగా డో ప్రిపరేషన్ కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసేద్దాం। 2 కప్పులు మైదా పిండి, 1/2 టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ ఈస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆరిగానో లేదా పిజ్జా హర్బ్స్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, తగినన్ని నీళ్లు, పిండి ముద్దకు సరిపోయేంత। ఈస్ట్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం। ఇక్కడ నేను ఇన్స్టెంట్ న్యూట్రిషన్ ఈస్ట్ తీసుకుంటున్నాను, దొరకకపోతే రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోవచ్చు। ఒక మిక్సింగ్ బౌల్ లో ఈస్ట్ యాడ్ చేసి 1/2 కప్పు గోరువెచ్చని నీళ్లు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి। ఇక టిప్ ఏంటంటే, నీళ్ళని కాగబెడితే జస్ట్ కోల్డ్ వాటర్ నుంచి నీళ్ళు వేడి వాటర్ గా టర్న్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। నీళ్ళు ఎక్కువ మరిగించి దాంట్లో ఈస్ట్ యాడ్ చేస్తే ఈస్ట్ పనిచేయదు। ఇప్పుడు ఈస్ట్ మిశ్రమాన్ని 5 నుంచి 6 నిమిషాలు ఫర్మెంట్ అయ్యే వరకు ఉంచితే చాలు। ఫర్మెంట్ అంటే ఈస్ట్ కలిపిన 5 నిమిషాల తర్వాత ఫోమ్ లేదా నురగలాగా ఫామ్ అవుతుంది నీళ్ళపైన। అట్లా వస్తే ఈస్ట్ మిశ్రమం రెడీ టు యాడ్ టు డో అన్నమాట। ఇప్పుడు పిజ్జాకి పిండి ముద్ద ఎలా కలుపుకోవాలో చూద్దాం। ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మైదా పిండిని యాడ్ చేసుకోవాలి। తర్వాత ముందుగా ఫర్మెంట్ చేసి పెట్టుకున్న ఈస్ట్ వాటర్ని యాడ్ చేసి, అలాగే ఆరిగానో ఫ్లేక్స్ లేదా పిజ్జా హర్బ్స్, తగినంత ఉప్పు, ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ రోటీ పిండి కన్నా కొంచెం లూజ్గా, అంటే చేతులకి పిండి అతుక్కున్నట్లు మెత్తగా ఉండాలి। కొంచెం ఫింగర్స్ పైన ఆయిల్ అప్లై చేసి డో మీద అప్లై చేసి మూత పెట్టి 10 నిమిషాలు డో ఫర్మెంట్ అయ్యే వరకు ఉంచితే చాలు। ఇలా ఫర్మెంట్ అయిన పిజ్జా డోని ఫింగర్స్ మీద ఆయిల్ అప్లై చేసి డోని టైట్గా లోపలికి ఫోల్డ్ చేస్తూ టైట్గా డోని రౌండ్ షేప్లో చేసుకోవాలి। ఇలా చేసుకుంటే డోలో ఉండే గ్లూటెన్ టైట్ అవుతుంది। మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకుందాం। ఈ లోపల మారినారా సాస్కి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం చూసేద్దాం। 4 వెల్లుల్లి రెబ్బలు, 4 నుండి 5 స్వీట్ బేసిల్ ఆకులు, 1 ఎండిమిర్చి లేదా సరిపడేంత కారం, సగం ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, 1 చిన్న టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, ఏ కలర్ అయినా ఓకే। ఇంటి పెరట్లో పెరిగిన ఫ్రెష్ స్వీట్ బేసిల్ ఆకులు పిజ్జాలో వాడాను। ఇప్పుడు పిజ్జా సాస్ లేదా మారినారా సాస్ తయారీ చూసేద్దాం। స్టవ్ వెలిగించి కుకింగ్ ప్యాన్ పెట్టి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉంచి ఆలివ్ ఆయిల్ వేసి నూనె కాగాక ఉల్లిపాయలు యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేపి టమాటా ముక్కలు యాడ్ చేసి ఒకసారి అంతా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మెత్తగా ఉడకనివ్వాలి। ఇలా ఉడికిన తర్వాత మూత పక్కన పెట్టుకొని క్యాప్సికమ్ ముక్కలు, ఎండిమిర్చి లేదా తగినంత కారం, వెల్లుల్లి రెబ్బలు, స్వీట్ బేసిల్ ఆకులు, తగినంత ఉప్పు యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి 1 నిమిషం పాటు ఆవిరికి ఉడికించుకోవాలి। ఇలా ఉడికించిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। సో మారినా సాస్ రెడీ అయిపోయినట్లే। ఇప్పుడు ఫైనల్ స్టెప్, పర్ఫెక్ట్గా పిజ్జా ఎలా తయారు చేయాలో చూసేద్దాం। 1/2 కప్పు మొజరెల్లా చీజ్, సన్నగా స్లైస్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్, గింజలు తీసేసి క్యూబుల్లో కట్ చేసుకున్న టమాటా, సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ, వెనిగర్లో సోక్ చేసి ఉంచుకున్న అలపినోస్, రింగ్స్గా కట్ చేసుకున్న ఆలివ్స్, పిజ్జాలో ఎక్కువ టేస్ట్ ఇచ్చేవి ఈ అలపినోస్ అండ్ ఆలివ్సే, 1 కప్పు ముందుగా తయారు చేసి పెట్టుకున్న మారినేరా సాస్। పిజ్జా ప్యాన్ తీసుకొని ఇలా ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు। ఇది బయట ఎక్కడైనా దొరుకుతుంది ఆయిల్ స్ప్రే, లేదా బ్రష్తో ఆయిల్ అప్లై చేసుకోవచ్చు। ఇప్పుడు పిజ్జా డో మధ్యలో పెట్టి ఫింగర్స్తో ట్యాప్ చేస్తూ ఈక్వల్గా, అంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా సరిసమానంగా ఉత్తుతూ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి। స్ప్రెడ్ చేసిన తర్వాత ఫింగర్ టిప్స్తో డో కార్నర్స్ ఇలా ట్యాప్ చేస్తూ స్టఫ్ పర్ఫెక్ట్గా ఫిల్ చేసుకోవాలి। ఫోక్ స్పూన్తో అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకుంటే డోలో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి। దీని మీద ముందుగా ప్రిపేర్ చేసిన మారినేరా సాసు,
దోశ పిండి వేసుకునే మాదిరిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇగా ఆన్ టాప్ మొజరెల్లా చీజ్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇష్టమైన వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. టాపింగ్స్ దగ్గర గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ టిప్, టాపింగ్స్ అన్నీ లిమిట్గానే వేసుకోవాలి. ఎక్కువ వేస్తే తినేటప్పుడు టాపింగ్స్ అన్నీ పడిపోతూ ఉంటాయి, లూజ్గా అయిపోతుంది, స్టిక్ అవ్వవు. అంటే బ్యాలెన్స్ అయ్యేంత వరకే వేసుకోవాలి. చివరగా డో చివర్లు ఆయిల్తో బ్రష్ చేసుకోవాలి, సో దట్ కార్నర్స్ బైట్ చేసేటప్పుడు సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు 450 డిగ్రీ ఫారెన్ హీట్లో 30 నిమిషాలు, అంటే ఓవెన్ ప్రీ హీట్ 10 నిమిషాలు, తర్వాత 20 మినిట్స్ కుకింగ్ టైం అనమాట. ఆఫ్టర్ 20 మినిట్స్ వెంటనే తీసేయాలి, లేకపోతే పిజ్జా హార్డ్ లేదా గట్టిగా అయిపోతుంది. చూసారా, మంచి అరోమాతో పర్ఫెక్ట్ హోమ్ మేడ్ పిజ్జా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ ఎంజాయ్ మౌత్ వాటరీ రెసిపీస్ బై కుకింగ్ ఇన్ పర్ఫెక్ట్ మెథడ్ అండ్ కీప్ స్మైలింగ్.